మనమంతా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ముందుకు రావాలి, ఆలోచించాలి, ఆలోచింప చేయాలి. సో ఇప్పుడు జీవిత మ్యామ్ ని వారి మాటలతో ఈ ఈవెంట్ ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనందరమే ఒకటి, ఒక ఫ్యామిలీగా ఉండాలంటే ఇన్నాళ్ళు మనకి ఫ్యామిలీ తెలియలేదా అని అంటే నిజంగానే మాకు తెలియలేదు. అంటే ఎవరికి వాళ్ళం ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మన పాలిటీషియన్స్ లాగానే మనకి ఎలక్షన్ వచ్చినప్పుడు మటుకు ఓటు వేయడానికి వెళ్తాము, అది కూడా చాలా కష్టపడి వెళ్తాము. బట్ లిటిల్ వి రియలైజ్ మనం వేసే ఈ ఓటు 5 సంవత్సరాలు మనల్ని పరిపాలించబోతుంది అని. సరిగ్గా మనం ఓటు వేసిన రోజు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సిగ్గుపడే విధంగా మనం ఓట్లు వేస్తున్నామని ఈరోజు ప్రియాంక రెడ్డి, మానస, XYZ రోజు పేపర్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సిగ్గనిపించింది అండి, నిజంగా ఏడుపు కూడా వచ్చింది. ఎవ్రీడే మనం పేపర్లో చూస్తాం, టీ తాగుతున్నప్పుడు అనిపించి నేను వెళ్ళి నేను ఏ ఛానల్కి రాను అని చెప్పా. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయగలుగుతున్నాము, నథింగ్. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, అమ్మాయిని తలుచుకొని ఇప్పటి వరకు నేను నిద్రపోలేకపోతున్నాను. నిజంగా ప్రియాంక రెడ్డి, మాన్స, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ కరెక్షన్ చేయాలి, ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎంత ఆలోచించినా దెర్ ఇస్ నో ఆన్సర్ ఎక్సెప్ట్ మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి, మనం మనల్ని కాపాడుకోవాలి. ధైర్యంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే అడవిలో సింహం, పులి, పావు, నక్క, తోడేలువి మనకి హాని చేస్తాయని తెలుస్తుంది. ఒక కుందేలు మనకి హాని చెయ్యదు, నెమలి మనకి హాని చెయ్యదు. యూ కెన్ ఐడెంటిఫై అడవిలోకి వెళ్తే, ఊర్లోకి వెళ్తే అది లేదు, అందరూ ఒకేలా ఉంటారు. సింహం ఏదో, పులేదో, పాము ఏదో, నక్కేదో, తోడేళ్ళేదో తెలియదు. సో ఒక అడవిలోకి వెళ్తే మనం ఎలా వెళ్తాం, చేతిలో కత్తి, కర్ర, ఒక 10 మందిని తీసుకొని వెళ్తాం. అలాగే ఊర్లో కూడా తిరగండి బంగారు తల్లుల్లారా, అమ్మ నాన్న కంటే మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు ఎవరినన్నా లవ్ చేశారా, మిమ్మల్ని ఎవరినన్నా లవ్ చేస్తున్నారా, దయచేసి మాతో చెప్పండి, మేము మిమ్మల్ని అర్థం చేసుకోగలం. వాళ్ళని మా దగ్గరికి తీసుకురండి, మీరు వాళ్ళు సరైన వాళ్ళు కాదా చెప్పగలం. ఇలాంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తల్లిదండ్రులు పిల్లలకి కల్పించాలి అండి. ఎవ్వరు చేయటం లేదు, నేను చూశాను 80% ఆఫ్ ద పేరెంట్స్ డోంట్ అండర్స్టాండ్ దిస్. పిల్లల్ని భయపెట్టేస్తే వాళ్ళు బాగుపడిపోతారు అనుకుంటున్నారు, భయపడేస్తే నాశనం అయిపోతారు. వాళ్ళని భయపెట్టకండి, వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ధైర్యంగా వచ్చి అమ్మ నేను ఈ తప్పు చేశాను, నేను నేను ఎలా రెక్టిఫై చేయగలాలి అని పేరెంట్స్ని అడిగే విధంగా మన పిల్లల్ని మనం పెంచుకుందాం. ఎందుకంటే వాళ్ళకంటే మనకేముందండి ప్రపంచం. సో ఎక్కడ మార్పు రావాలంటే నేను నాకు ఎవరితో ఏం చెప్పాలి నాకు అర్థం కాక నేను ఏ ఛానల్కి రానన్నాను. ఈరోజు మళ్ళీ పొద్దున్న పేపర్లో ఆయన అన్నట్టు పడుకున్న పిల్లని ఎత్తుకెళ్ళిపోయి రేపు ఇంకొక చోట 12 మంది రేపు, నాకు అసలు మాట్లాడడానికి చాలా బాధగా ఉంది. కానీ ది ఇన్సిడెంట్ జరగడానికి ముందే మనం ఇలా మీట్ అవుదాం అనుకున్నాం. సో దీనిని మార్చుకోలేం కాబట్టి మనం దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కానీ తప్పకుండా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇక మనం మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన పిల్లల్ని కాపాడుకుందాం. జాగ్రత్తగా చూసుకోండి మన పిల్లల్ని, నేను చెప్పినట్టు వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి, వాళ్ళకి ఏం కావాలో కనుక్కోండి, వాళ్ళకి ఏం కావాలో అదే మనం చేస్తామని చెప్పండి. వాళ్ళు మన దగ్గర అబద్ధం చెప్పే పరిస్థితిని మటుకు మనం తీసుకురావద్దు. అట్లీస్ట్ మన కుటుంబంలో మనం రెక్టిఫై చేసుకుందాం. దయచేసి నా మాటల్లో ఏమాత్రం కరెక్ట్ అని మీకు అనిపించినా ఫాలో చేసి మన పిల్లలకి సేఫ్టీని ప్లీజ్ క్రియేట్. ఇప్పుడు ఫర్దర్ గా విల్ గో అహెడ్ విత్ ద ప్రోగ్రామ్. ఏం పని లేదు అది ఇది అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ నాకు ఏం పని లేదు అన్నట్టు చెప్పాడో ఏమో కానీ నేను అనుకున్న ఓటింగ్ కూడా లేదు అనుకుని నేను జాగ్రత్త, సరే ఓకే ఇంట్లో కూర్చుంటే అమ్మ గురించి చేరుస్తున్నాము, సరే వెళ్ళి ఏదో పని చేద్దామని వచ్చాను. దీంతో కంపేర్ చేయాలంటే ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉన్నప్పుడే నన్ను తీసుకెళ్ళి నా సీనియర్స్ వాళ్ళ క్లినిక్లో కూర్చోబెట్టి సాయంత్రం అయితే తీసుకెళ్ళి కూర్చోబెట్టి 50 రూపీస్ ప్యాకెట్లో పెట్టేసి రే నువ్వు చూసుకోరా అని చెప్పేసి ఇది ఇది ఇలా అలా అడుగుతారు నీకు తెలుసు కదా అప్పుడే చదివావు ఇదంతా చెప్పేయి చేసేయి అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ డాక్టర్ పేరు పేరిట నా నన్నే వాళ్ళు తెలుసు, నేనంటే చాలా ఇష్టం, ఆ డాక్టర్ వచ్చినా కూడా పట్టించుకోరు. సో అలా నేను ఉన్నవాడిని. తర్వాత ఇది వచ్చి మెడికల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఔసర్జెన్సీ అంటే మన ఎంబీబీఎస్ పూర్తి అయ్యి అక్కడ సర్జన్గా ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేలా మన కింద 100 పేషెంట్లు 200 పేషెంట్ అని ఉంటారు.
వాళ్ళని మనమే చూసుకోవాలి డే అండ్ నైట్. సో ఇలా నా కింద ఒక 200 పేషెంట్ ఇచ్చుంటే ఒక 1 ఈ వార్డు పనిచేశాను, ఈ వార్డు అయిపోయింది, ఇది ఇందులో 200 పేషెంట్, ఇందులో 200 పేషెంట్, నెక్స్ట్ వీక్ ఈ వార్డు ఇచ్చారు, ఈ వార్డు పనిచేస్తూ ఉంటే ఆ వార్డు నుంచి పరిధి వస్తారు, డాక్టర్ 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 ఆ డాక్టర్ ఇంజెక్షన్ వేస్తే చచ్చిపోతున్నాను సార్, మీరు వేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అంటారు. సరే ఓకే నేను వేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో, ఆయన వచ్చినప్పుడు నిద్రపోయినట్టు యాక్ట్ చెయ్యి, ఇది ఏదేదో చెప్పేసి అలా వెళ్ళేసి నేను లాస్ట్లో నా రూమ్కి వెళ్ళాలంటే అందరికీ అన్నీ చేసి పొద్దున్న 3 లేదా 5 నా ఫ్రెండ్స్ అంతా 9 వెళ్ళి పడుకుంటారు. నేను డైలీ అబౌవ్ 3 వెళ్ళి నేను పనిచేసేవాని. అలాగే అప్పుడే అంతవరకు నా కాలేజీకి వెళ్తే కాలేజీలో పెద్ద పెద్ద విండోలో నుంచి దూకి బయటికి వచ్చి క్యాంటీన్లో వచ్చి కూర్చొని టీ తాగుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూర్చునేవాడిని. ఈ ఔషధ్యం అయ్యి నా కింద 200 పేషెంట్ వచ్చిన తర్వాత అయ్యో ఇంతమంది నా కిందన, వీళ్ళంతా నేను కాపాడాలా అని అప్పటి నుంచి చదివానండి, ఇప్పుడు వరకు చదువుతూ ఉన్నా ఆపనే లేదు. నేను డాక్టర్గానే నేను నా గురించి చెప్పుకోకూడదు, ఉన్నా కూడా చెప్పుకుంటాను నేను సూపర్ డాక్టర్ని. అది నిజమే చూడండి, జీవితం చూడే ఎలా బాగుందా, జీవితానికి నేనే డాక్టర్ని, నా పిల్లలు రాలేదా వాళ్ళకి నేనే డాక్టర్ని, మా డాడీ 90 ఆయనకి కూడా నేనే డాక్టర్ని. అంటే మా ఇంటి వరకు మా మదర్ చనిపోయే ముందు వరకు అందరి చూడడం చూస్తూ ఉన్నాను. ఎలాంటి కేసు చూసేవానంటే చనిపోయే కేసుని కొంచెం సంతోషంగా వాళ్ళకి పెయిన్ లేకుండా ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అన్నది నేను చేస్తూ ఉన్నాను. అది నేను మానేశాను, ఎందుకంటే ఏ పేషెంట్ చూసినా మా అమ్మ గుర్తొస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. ఐ లెఫ్ట్ ఇట్. మన అసోసియేషన్ మనమంతా మామూలు మనుషులమా, మనంతా సినిమా అంటే లవ్ చేసేవాళ్ళం, సినిమా అంటే ఊపిరి సినిమానే ఊపిరిగా తీసుకునే వాళ్ళం, సినిమాలనే పడుకునే వాళ్ళం, సినిమాలు తాగేవాళ్ళం, తినేవాళ్ళం, అన్నీ. వి లవ్ సినిమా అండ్ సినిమా ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో అలాంటి మనం మనకు అసోసియేషన్ ఉంటే ఆ అసోసియేషన్ ఎలా ఉండాలి, ఎన్ని ఏళ్ళయింది, ఎంత బ్రహ్మాండంగా ఉండాలి, ఇది ఎలా ఉన్నారంటే ఇక తలలు అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మనం సిస్టమ్, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, 20 క్రితం మనల్ని ఎక్కడ ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు మనల్ని ఆడిపించకూడదు అన్నదానికోసం, మనం స్ట్రాంగ్ చేసుకోవడానికోసం ప్రెసిడెంట్కి వాళ్ళకి వీళ్ళకి పవర్స్ ఎక్కువ పెట్టి చేసి ఫామ్ చేసిన, చిరంజీవి గారు ఉన్నప్పుడు మేమందరూ ఉన్నప్పుడు చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ దాన్ని తీసుకొచ్చి పెట్టుకుని ఇక్కడ పాలిటిక్స్ వేస్తున్నారు. చేసే చూస్తుంటే మన చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, జగన్ గారు, వీళ్ళ పైగా కాళ్ళకి ఏది నమస్కారం, సాష్టాంగ నమస్కారం పడాలని ఉంది. గ్రేట్ పీపుల్. సో దీనికి ఇది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటే దీని ఫ్యూచరే వేరండి. ఇంతవరకు చెప్తాను కానీ మనం వచ్చి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోబోతున్నాం, అప్పుడు మాట్లాడుకుందాం, అప్పుడు వచ్చి మన కష్టాలు మాట్లాడుకుందాం. ఇలాంటి రూల్స్ కాకుండా మన సిస్టమే, మన మూవీ ఆర్టిస్ట్ ఎవడు రాజశేఖర్ వచ్చాడు, లేదు శివాజీ వచ్చాడు, లేదు నరేష్ వచ్చాడు, వాళ్ళు బాగా చూసుకుంటారు అని మమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు. సిస్టమ్ని మనం తీర్చిదిద్దుతాం, ఆ సిస్టమే మన మూవీ ఆర్టిస్ట్ని నడిపించేలా మనం చేద్దాం. అదే జనరల్ బాడీ మీటింగ్లో మనం అందరూ కలుసుకుని మన ఒపీనియన్ షేర్ చేసుకుని అన్నిటినీ బాగు చేసుకుందాం.
కొంచెం స్టార్ అన్నమాట. అండ్ దీని పేరు కూడా ఎంత బాగుంటుంది ఆ పాట. ఎప్పుడో ఢిల్లీలో మూడు నాలుగు ఏళ్ళ క్రితం జరిగిన దానికి కదిలిపోయింది భారతదేశం అంతా. మన దర్ద్రం ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్ నడుకుంటుంది జరిగింది. ఒకటి కాదు రెండు, ఒకటి బయటకు వచ్చింది అంటే రెండోది బయటికి రాలే. ఏ నాకు కూతురు ఉంది, నాకు చెల్లు ఉంది, ఎవరినన్నా బయట పంపించాలని నిజంగానే భయం వేస్తున్నాను, నిజంగానే. ఎందుకంటే లేడీస్ రెగ్యులర్గా నైట్కి తిరిగేది ఇద్దరే, ఒకటి షూటింగ్ కూడా లేడీస్ తిరుగుతారు, లేకపోతే ఐటీ వాళ్ళు తిరుగుతారు. వీళ్ళిద్దరికి కూడా సెక్యూరిటీ లేదు ఎట్టి పరిస్థితుల్లో. మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ లాస్ట్ టూ డేస్ ఈ 24 అవర్స్లో నేను నాయిజీగా చెప్తున్నారు, యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు అందరూ. ఆ యాప్ మా ఇద్దరు కూడా ట్రై చేశారు, పెట్టి నేను రియాక్ట్ అవుతున్నారు. పోలీసులు కూడా తప్పే ఉంటారు, ఎందుకంటే నిజంగా నిలబడి ఉన్నట్టు ప్రతి మనిషికి పోలీసులు పెట్టలేము. మన జాగ్రత్తల్లో కూడా మనం ఉండాలి. ఏమైనా సరే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఈ దేశం మొత్తం సిగ్గుతో తాగించుకోవాలనుకుంటూ ఇలాగే ఇంకా తప్పకుండా ఉండాలంటే ప్రతి స్త్రీ ఝాన్సీ లక్ష్మీబాయిలో తయారవ్వాలి. ఏదైతే నాకు ఇలా జరిగింది అని కాదు, నిలదీయాలి. నిన్న అయితే నాకు అది పోలీస్ స్టేషన్ బయటకు వస్తేనే బాగుండదండి. మనం కొన్ని కంట్రీస్ అనుకుంటామే, దుబాయ్ లాంటి కంట్రీ, సారీ ఇరాక్ ఇరాన్ కంట్రీస్ అని అయ్యే కాదు. ఒకళ్ళిద్దరు కలా చేస్తే భయపడతా, లేకపోతే భయపడతా. అలాంటి మగాడు ఎవడో ఒకటి రావాలి, వస్తాడని నమ్ముతున్న వ్యక్తులు నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతే అండ్ తిట్టుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ హోమ్ లవింగ్ గర్ల్ అండి, ఇంట్లోంచి బయటికి రావడం పెద్ద కంఫర్ట్ అనిపించదు. సో వీళ్ళందరినీ కలిసి యాక్చువల్గా 15 ఇయర్స్ పైన అయినట్టుంది, ఐ థింక్ సో. సో అందరినీ ఒకసారి చూడాలి. సో నేను ఎవరికి కమ్యూనికేషన్లో ఉండను, సో అందుకని అందరినీ ఒకసారి చూడాలనిపించింది నాకు ఈరోజు. యూనిటీ అనేది ఐ డోంట్ నో వాట్ ఐ ఫీల్ అబౌట్ దట్ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇస్ ప్రాబ్లమ్ ఇస్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్. అందరూ చాలామంది సొసైటీ 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 అంటే మీన్స్ ఇట్స్ యూ. సో యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, ఉమెన్ ఎస్పెషల్లీ యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ధైర్యంగా ఉండండి. నాకైతే అసలు భయం అనేది నాకు తెలియదండి. నేను ఐ గెటప్ ఒక్కొక్కసారి 3:30కి, నేను లేచి 4 o'clock ఒక్కదాన్ని వాకింగ్ చేసిన రోజులు ఉన్నాయి ఇప్పటికి కూడా బయట. మా ఆయన అంటారు ఎంత ధైర్యం నీకు అంటే, ధైర్యం ఉంది బై బాన్ బై బర్త్ అంతే. నేను భయం అనేది నాకు తెలియదు, నాకు నువ్వు క్రియేట్ చేయొద్దు భయాన్ని. బికాజ్ కాదు కాదు అది కాదమ్మా, యాజ్ అ హస్బెండ్ ఆయనకుంటే భయం ఆయనకు ఉంటుంది డెఫినెట్గా. బట్ మా పెళ్ళి 15 సంవత్సరాలు అయింది, నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోలేదు, మారమని ఆయన్ని నేను అడగలేదు, నేను అడగను కూడా. సో జస్ట్ బీ దేర్ వాట్ యు ఆర్. ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ లైక్ యూనో వెళ్ళాలనిపిస్తుందా, వెళ్ళండి ధైర్యంగా. జస్ట్ ఏదైనా సరే ఎదుర్కోండి, యాక్సెప్ట్ ద థింగ్, ఇదే ఈవెన్ బ్యాడ్ ఆర్ గుడ్, యూనో బ్రేవ్గా ఉండడం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలి. ఇది
నమస్కారం. ఇక్కడికి రావడం జీత నన్ను ఫోన్ చేసి చెప్పారు. సో ఐ థాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు బీ హియర్ అండ్ ఇట్స్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంది సీనియర్ యాక్టర్స్ డైరెక్టర్స్ అందరూ హీరోస్ అందరు ఇక్కడ ఉన్నారు. మా రాజశేఖర్ సార్ ఉన్నారు, ఈస్ బీన్ లైక్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ నాలాంటి యంగ్ జనరేషన్ హీరోస్ అందరికి, అలీ గారు అండ్ ఎవ్రీవన్ రాశి గారు, శివారెడ్డి. యాక్చువల్లీ మీరు ఒకసారి మా స్కూల్ కి వచ్చారన్నమాట చిన్నప్పుడు, నువ్వు చిన్నప్పుడు కదా, నేను చిన్నగా ఉన్నాను అప్పుడు కదా, అప్పుడు మీకు ఫోటో దిగుదామని ట్రై చేశాను, నాకు వర్కౌట్ కాదు. ప్రతి ఒక్క గెస్ట్ కి నా గురించి చెప్పు చెప్పు అంటే ఇదే చెప్తారు. మరి నిజంగా వచ్చారు అప్పుడు ఫోటో తీసుకోవడం కుదరలేదు. తీసుకోండి ఆదృష్టం, ఇప్పుడు తీసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ. పుద్దు బిడ్డలందరికీ పాదాభివందనాలు. నేను లక్ష్మణ్ రాము బెదరు. మేము పెద్ద యాక్టర్ అని మీరు అనుకుంటారేమో, ఐదు సినిమా మేము యాక్ట్ చేసాము. ఐదు సినిమాల తర్వాత మాకు అర్థమైంది మనం యాక్ట్ చేయాలనుకున్నాం, అప్పుడు సినిమా లేదు మాకు. మీరు యాక్టర్ అని మీరు అనుకోవద్దు, ఐఎమ్ హీరో అనే సగం మీకు జబ్బు అవుతున్నా. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక మంచి మా అంటే మన అందరం కలిసి ఈ సందర్భం, గీత రాజశేఖర్ గారు ఈ సందర్భం వన భోజనాల కార్యక్రమాన్ని మనందరం కలిపిన కార్యక్రమానికి ఎంతో వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెబుతూ, మనలో ఉన్న ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ మనం చేస్తున్న దానిలో మనకు తెలియకుండా ఈగోలు ఉంటుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ ఈగోలని దిగి అందరం కలిసి కట్టుగా ఒకే ఫ్యామిలీ, ఒక సంక్రాంతి పండుగ మనం అందరం కలిసి ఇంటికి వెళ్తే ఎంత ఆనందం ఉంటామో, ఇలాంటి అలాంటి ఆనందం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. వేదిక మీద కనిపించడం చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా సరదాగా ఇలాగా ప్రతి సంవత్సరం ఆర్టిస్టులందరూ కలుసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకి కల్మషం ఉండదు, ఈగోలు ఉండవు. సరదాగా ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి తప్ప, దానికోసం మనం ఎదురు చూడాలి. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అసోసియేషనే సూపర్ డూపర్, మిగతా అసోసియేషన్లో ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కొట్టుకోవటమే, ఎప్పుడు రాజకీయమే. కానీ మన తెలుగు అసోసియేషన్ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇలా కలిసి ఉంటామని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఈ ఒక తెలుగు ఇండస్ట్రీలోనే 40 మంది కమెడియన్స్ ఉన్నారు, 40 కమెడియన్స్. అది చాలా గొప్ప విశేషం. అండ్ అది అంతేకాకుండా వేరే లాంగ్వేజ్లో ఎక్కడైనా చెన్నైలో కానీ ఉంటే ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ కమెడియన్స్ యాక్ట్ చేయరు. ఈ కమెడియన్ ఉంటే ఆ కమెడియన్ ఉండు, ఆ కమెడియన్ ఉంటే ఈ కమెడియన్ ఉండు, ఎందుకో మరి తెలియదు. కానీ ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఇంతమంది కమెడియన్స్ సరదాగా ఫ్యామిలీస్ తోటి వచ్చి ఈ రోజున అందరికీ ఎన్నో పనులు ఉన్నా కూడా ఈ ఒకరోజు కేటాయించి ఆనందం మళ్ళీ మనం సంవత్సరం దాకా గుర్తుపెట్టుకుంటాం. సో థ్యాంక్స్ టు జీవిత అండ్ రాజశేఖర్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.